అరుదుల కార్తలను సాగు చేయాల్సిన పంట సామలు. సామ ఎక్కువ దిగుబడి రాదు. ఎంత బాగా సత్వ పెట్టినా 7 నుంచి 6-7 క్వింటాళ్ళ కన్నా ఎక్కువ రాదు. ఏ కొండ ప్రాంతం కానీ మన ప్రాంతం కానీ ఇంకా యూరియా ఫాస్ఫేట్ వేస్తే కర్ర పెరుగుతుంది, కానీ గింజ లోపల బియ్యం పెరగదు. బాగా 3 పైన కంకి వస్తుంది యూరియా ఫాస్ఫేట్లు వేసిన వాళ్ళ దగ్గర, కానీ బాగా తాళు మిషన్లో నిలబడదు. ఇది వర్షాధారం కింద వదిలితేనే సన్నగా వచ్చిన గింజ చాలా నాణ్యంగా ఉంటుంది. ఈ సామ పంట చిరుధాన్యాలలో రాజు. ఇది ఆదివాసీ ప్రాంతాలలో పెళ్లి పత్రికలు కానీ పెళ్లి పిలిచేటప్పుడు వాళ్ళు సామ అన్నం పెడతాడు రా పెళ్లికి అనేవాళ్ళు. అంటే ఏ టైపు బాస్మతి టైపులో అక్కడ చూస్తారు ఈ సామ పంటను. కానీ దిగుబడి బాగా తగ్గుతుంది ఇది సాగు చేసుకునే వాళ్ళు. దీంతోపాటి ఊద ఉడక సాగు చేసుకుంటే మంచిది ఉంటుంది. ఊద దీని రెంట కన్నా బాగుంటుంది. ఈ సామల ఉడక మనము అంతర పంటగా కంది సాగు చేసుకోవచ్చు. లేదు నేను మళ్ళీ ఇది 100-105 రోజుల నుంచి 100-110 రోజులు పడుతుంది. ఈ 90-80 రోజులకు కట్ చేస్తాడారు. నల్లగా ఉండి గింజ అర్థం కాక వద్దు చాలా వరకు అవటం తేలిపోతుంది. ఇది ఇది కూడా 110 రోజుల వరకు మనం పెట్టగలిగితే కింద కంకి కింద ఉండే గింజ బాగా ఎండినట్టు కనపడాలి. బాగా పెరుగుతుంది. సత్వ బాగా ఉంటే మంచిది. ఏది పశువులు ఎరువు కానీ లేదా గొర్రెలు మళ్ళటం కానీ లేక చెరువు మట్టి తోలటం కానీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ నీటి వసతి ఉండేవాళ్ళు వీళ్ళు పారలు మనము పూర్వం కట్టినట్టు 2-3 మీటర్లకు అచ్చుకట్ట కాయలు మాదిరి వేసుకొని నీళ్లు పారించి తగిన బాగుంటుంది. అందులో ఈ సంవత్సరం మేము వేస్ట్ డీ కప్ పొంచరు బాడిచ్చిన వాళ్ళకి 8 క్వింటాళ్ళు ఘనజీవామృతం జీవామృతం అని చెప్పేవాళ్ళు కూడా 7 నుంచి 8 క్వింటాళ్ళ వరకే మనం ఆ నీళ్ళల్లో ఈ శక్తి పంట పెరిగేదానికి ఆస్కారంగా ఉంటుంది. సామ పంట సాగులో నల్ల పెసర సాగు చేసుకుంటే కన్నా చాలా మంచిది. నల్ల పెసలు అంటే పురాతన పెసలు, ఇవి జబ్బురావు. చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరము. కొన్ని ప్రాంతాలలో రాయలసీమలో నల్ల పెసలు సేకరించి పెట్టినాము. ఈ పెసలకు తీగజాతిగా తీగలు పోతాయి. కాయలు 2-3 సార్లు మనం కోసుకోవాలి. ఇవి ఒకటేసారి రావు. చాలా బాగా రుచికరంగా ఉంటుంది. దీంట్లోకి వర్షాధారం సాగు చేసినా కానీ దీనికి బూడిద తెగులు కానీ లేకుంటే కాయ తొలుసు పురుగు కానీ రాదు. కనుక సామలో ఇది అంతర పంటగా ఇది సాగు చేసుకుంటే మంచిది. ఒకే పంట వేసుకుంటే వాళ్ళు ఇబ్బందికరంగా ఉండదు అని అంటే ఈ సామ ఒకటే సాగు చేసుకొని నెక్స్ట్ మనము పప్పుధాన్యాలు ఏమైనా సాగు చేసుకునేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. విత్తనాలు 3 కిలోలు సరిపోతాయి దీనికి. విత్తనాలు ఎక్కువ వేస్తే చిక్కగా ఉంటే కనుక పీచు కడుతుంది. గంట కట్టాలంటే 3 కిలోలు లేదా 2.5 కిలో. 1 కిలో విత్తనానికి ఇసుక కానీ 4 కిలోలు ఇసుక కానీ దానికి సరిపోయే ఇసుక తువ్వ ఇసుక లేదా అని అంటే బియ్యపు నూక కానీ లేకుండా అంటే రైస్ మిల్లులో ఊక ఉంటుంది అది కలిపి మీరు ఎత్తుకుంటూ రావాలా బాగా పలసగా పడుతుంది. ఏది ఏమైనా ఒక అర్ధడుగుకు ఒకటి 10-15 సెంటీమీటర్లకు ఒక కయ్య ఒక కర్ర ఉండేటట్టు మనం చూసుకోగలిగితే మంచిది. అయితే ఈ సామ సాగు చేసుకుంటే భూమిని కూడా ఇప్పుడే దున్ని పెట్టుకోవాలి, గడ్డి సంపాలా. ఎందుకంటే గడ్డికి అయ్యే ఖర్చు సామలకు వచ్చే డబ్బు తక్కువ కనుక నెక్స్ట్ పంట రైతు వేయలేడు. ఏమైనా ముంగారు శనుకులు పడినప్పుడు భూములు సేద్యం చేసి పెట్టుకుండేది చాలా ఉత్తమమైన మార్గం. గడ్డి మొలసాల మనం నెక్స్ట్ పంట మనము విత్తనము సాగు చేసేటప్పటికి ఈ మొలక అంతా మొలిసిండాలి గడ్డి. ఒకటేసారి మనం ఇప్పుడు కాకుండా అప్పుడు కూడా ఒక ఇత్తచ్చు, కానీ దీంతోపాటు విరివిగా గడ్డి గింజలు గాలి రూపంలో ఈ సుడిగాలి రూపంలో పడమర గాలులు విస్తృతంగా ఉంటాయి కనుక 10-15 కిలోమీటర్లు ఆ ఈ గింజ ప్రయాణం చేసి మన భూములలో మొలుస్తుంది. విస్తృతంగా దీంట్లో పడేది వయ్యారి బామ బాగా పడుతుంది. ఆ గడ్డిని మనం చంపుకోవాలంటే ఇప్పుడు మనం భూమిని కప్పిపెట్టి వచ్చే పోయే శనగలకు అదంతా మొలుస్తుంది. 1-2 సార్లు మనము ఆ బ్లేడ్ వేసి గుంటక అంటారు, ఆ బ్లేడ్ గుంటకు మనం పాసి పెట్టుకొని లాస్ట్ను అరుదుల కార్తి అరుద్ర తర్వాత ఆ పుష్యాల కార్తిలో ఈ సాగు చేసుకుంటే సామ చాలా బాగా ఉంటుంది. ఏమైనా ఫస్ట్ సేద్యము 2వ సేద్యం పంట సేద్యానికి మాత్రము గడ్డి ఉండకూడదు భూమిలో. గడ్డి ఇది పిలిచినప్పుడు కూలీల ఖర్చు ఎక్కువే. నెక్స్ట్ మళ్ళీ ఇది సాగు చేయాలంటే రైతు ముందుకు రాడు. ఇది మనం చేసుకోవాల్సి ఉంది. దీని తర్వాత ఇదే నెలలో సాగు చేయాల్సి ఉంది ఊదలు అంటారు.
ఈ ఊదర కాదు తమిళనాడు నుంచి వచ్చింది. ఇప్పుడు ఇత్తనం చాలా బాగుంటుంది, పిడికెడు ఉంటుంది, కంకి రసాయనిక ఎరువులు వేయాల్సిన సామకు వేయాల్సిన అవసరం లేదు. దుక్కిలో మసాలా అని ఆరిక కొడుక ఈ వేయాల్సింది లేదు. వర్షం పడినప్పుడు యూరియా ఎదజల్లటం కూడా అంత మంచిది కాదు. ఈ పంటలకు యూరియా ఎదజల్లటం వలన వచ్చే నష్టం ఏంటంటే బాగా స్పీడ్గా పెరుగుతుంది, ఎత్తుగా పెరిగి ఎప్పుడైతే నీటి అంశ తక్కువైతుందో పడిపోతుంది. ఆ గింజ పనికిరాదు. నువ్వు మిక్సీలో చేసుకునే బియ్యం కాదు, మిల్లర్కి వేసినా కానీ బియ్యం రావు. ఆ గింజను విత్తనానికి ఇచ్చిన మొలక శాతం సరిగా రాదు. ఇది ఒక రైతులు దృష్టిలో పెట్టుకొని ఈ రసాయనిక మందులు బాగా తగ్గించుకుంటా పోతే గిన మంచిది. దాని మానాన దాన్ని వదిలితే అది నిటారుగా పెరిగి ఒరిగి పడిపోకుండా ఉంటుంది. వరి పంట మాదిరి పడిపోకుండా ఉండాలంటే దాని ఎంత శక్తి కావాలో అంత శక్తి అది తీసుకొని పంట మనకు దిగుబడి ఇచ్చేదానికి ఉంటుంది. ఈ ఊదర్లు 3 కిలోలు సరిపోతాయి. ఈ ప్రతి చిన్న గింజకు మనం ఎట్టా ఇసుక నూకలు బియ్యం నూకలు ఊక మీకు ఏది తోస్తే అది తేలిగ్గా దొరికేది చల్లేటప్పుడు ఇవి కూడాక 3 కిలోలు సరిపోతుంది. బాగా పండించగలిగితే ఇది 13 నుంచి 16 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది. మంచి నల్లరేగడి నేలలు అయ్యి అది తర్వాత రైతులు అడుగుతాడారు, ఇప్పుడే ఊదలతో చచ్చిపోతానమయ్యా మళ్ళీ అది పడుతుందేమోనని. ఒట్టిమాట ఊదగింజ రాలదు, చాలా గట్టి గింజ ఊదలు సాగు చేసినందువలన మంచి దిగుబడి వస్తుంది. 16 క్వింటాళ్ళు 16 x 30 రూపాయలు అంటే లెక్క వేయండి దాదాపు 50,000 రూపాయలు గడ్డితో సహా వస్తుంది. కనుక గింజలు ఏముంది 60-70 రూపాయలు ఇత్తనాలు, 3 6 18 రూపాయలు ఇత్తనాలు, 10-12 నుంచి లేదా 1600 రూపాయలు వ్యవసాయానికి సేద్యం చేసేదానికి సరిపోతుంది. గడ్డి ఎటు మనం ఫస్ట్లో సేద్యం చేసినందువలన ఏది ఏమైనా 6000 రూపాయలలో ఇత్తనము కోసేదానికి అయిపోతే బాగుంటుంది. ఊదర్లు కూడా మిషన్లు తెచ్చి కొయ్యకుండా మహిళలు లేకుంటే కోత కొడవలతో కోసి ఆరబెట్టి కోస్తే 13 నుంచి 14-15 క్వింటాళ్ళు కూడా కొడుక చాలా గాఢతగా ఉండి గింజ మంచి తూకం వస్తుంది. ఇది ఈ సామ కన్నా ఊదర గింజలు చాలా మంచిది. ఈ ఊదర బియ్యము ఆదివాసీ ప్రాంతాలలో ఫస్ట్ ప్రసవించిన తల్లికి పాలు లేకపోతే పచ్చి చేపలన్నము ఊదరన్నం పెడతారు, విరివిగా పాలు పడతాయి, ఆసుపత్రికి పోరు వాళ్ళు. అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఊదర బియ్యం. కనుక ఈ ఊదలు సాగు చేసేదానికి అన్ని నేలలు ఉపయోగకరంగా ఉంటుంది. సౌడు నేలల్లో విరివిగా సాగు చేయొచ్చు ఊదర గింజ. మీరు సౌడు నేలలు ఉప్పు నేలలు మీకు ఏ నేలలు అయితే ఉన్నాయో అన్ని నేలలలో ఉపయోగకరంగా ఉంటుంది ఊదలు మీరు సాగు చేసుకునేదానికి. సామగుడక మీరు అన్ని నేలలు సాగు చేయొచ్చు. ఎక్కువ నీరు నిలబడే నేలల్లో అంత మంచిది కాదు. ఎక్కువ నీళ్లు నిలబడి ఎర్రగా అవుతాయి కదా ఒక 4-5 రోజులలో ఉప్పు పైకి వచ్చి ఆ నేలలు అంత మంచిది కాదు ఈ చిరుధాన్యాలకు. ఇది మనము పంటకాలము 120 రోజుల వరకు ఉంటుంది. ఇది ఊదర సాగు పంట 120 రోజుల వరకు ఉంటుంది. 120-125 రోజులు మనము సాగులే ఇది నిలువ పెట్టినా కానీ చాలా బాగా ఉంటుంది. ఇది అంతర పంటలు ఏమీ అవసరం లేదు. ఒకవేళ వేసుకుండే వాళ్ళు ఉంటే కంది సాగు చేసుకోవచ్చు పొలాలపైన. వర్షాధారంలో సాగు చేయొచ్చు. ఇది నీటి ఆధారం కింద కూడా మనము సాగు చేసుకునేదానికి ఉపయోగకరంగా ఉంటుంది ఊదర్లు. ఇప్పుడు మన వరి దాంట్లలో అక్కడక్కడ కనపడే గింజలు అంత మంచిది కాదు. ఎందుకంటే అవి సేకరించేది వడ్లతో పాటు సేకరించుకుంటే రాదు. వరి కోసిన తర్వాత టైం తీసుకుంటుంది. అయితే దానికన్నా ఇప్పుడు ఈ ఊదర్లు మన కోయంబత్తూరు ఈరోడ్డు ప్రాంతం నుంచి తెచ్చుకుండే ఊదర్లు మనము ఇత్తనానికి మనము సేకరించగలిగితే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది, మొలక శాతం బాగా వస్తుంది. ఊదరు కానీ సామ కానీ ఆరికలు కానీ మీరు సాగు చేసుకునేటప్పుడు విత్తనాన్ని మనం మొలక కట్టుకొని సాగు చేసుకుంటే మంచిగా ఉంటుంది.